సంగీతం ఒక సముద్రం, ఒక అద్భుతం. అటువంటి సంగీతాన్ని తన స్వహస్తాలతో చేసిన 72 మేళకడత రాగాలను 6.5 నిమిషాల పాటగా సంక్షిప్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్లబోతున్నారు స్వర వీణపాణి గారు. మరి ఆయన మన స్టూడియోలో ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి ఆయన్ని తెలుసుకుందాం. నమస్కారం వీణపాణి. నమస్కారం అండి. మన డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి శివుడి పాటతో మొదలు పెడదాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద గణపతిని తిరిగి బ్రతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగల్యమును జుట్టి కామదహనంబు సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణు మాయలు కూడా ఆట నీకు. థ్యాంక్ యూ. మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టే ముందు అలా భక్తి తత్వంతో చేయటం బాగుందండి, బాగుందండి, బాగుందండి. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా పాడారు. అంటే ముందుగా ఈ లైక్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ ప్రస్థానం మొదలైంది, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా నాన్నగారు సంగీతం, ఆయన ఇంటి దగ్గర ఇంటి విద్య అది. నాన్నగారి దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను. అది తెలియకుండా నాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే ఒక తపన చిన్నప్పటి నుంచి ఉందండి. మా నాన్నగారే ప్యాషన్ నాకు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని తపన. మద్రాసు వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వచ్చారు, అవ్వలేదు ఆయన. ఆ సెకండ్ హాఫ్ నేను చేయాలి, నాన్నగారి కోరిక తీర్చాలని ఒక ఆశ ఉండి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవటం. చిన్నప్పుడే గ్రామంలోనే భజనలకి పాటలకి వీటికి వాయించటం, స్వరపరచటం, దేవుడి మీద రాయటం, అలా ప్రయాణం చదువుతో పాటుగా పెనవేసుకుపోయి అది చివరికి గుంటూరు విశ్వంజీ గారి ద్వారా మద్రాసు వెళ్ళి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి ద్వారా పెద్దవాళ్ళ దృష్టికి, బాలుగారి దృష్టికి వచ్చిందండి. అప్పటి నుంచి ఇంకా సంగీతం ఆల్బమ్స్ చాలా, భక్తి ఆల్బమ్స్ చాలా చేశాను. దాంతోపాటుగా ఇంకా తనికెళ్ళ భరణి గారు పరిచయం అయిన తర్వాత సినిమాల్లోకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయినానండి. అంటే మీ మొదటి సినిమా ఫస్ట్ పిక్చర్ పట్టుకోండి చూద్దాం అండి, శివనాగేశ్వర గారు డైరెక్షన్ లో చేశారు. ఆ తర్వాత కంటిన్యూగా అలా అలా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ఈ ఆల్బమ్ చేసుకుంటూ మిగతా వర్క్ దేవస్థానాలకు కూడా ఆల్బమ్స్ చేశారు. దేవస్థానం సినిమా నాకు మంచి గుర్తింపునిచ్చిన సినిమా. జనార్దన మహర్షి గారి దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు, కె విశ్వనాథ్ గారు కలిసి ఆర్టిస్ట్గా చేశారండి. ఓకే, ఆమని బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు. దానికి దేవస్థానానికి నన్ను సంగీతానికి తీసుకున్నారు. సంగీతం సాహిత్యం రెండూ చేశాను ఆ సినిమాలకి. ఓకే, దేవస్థానంలో ఏదైనా ఒక పల్లవి. విచిత్రం ఏంటంటే ఫస్ట్ కూర్చోగానే డైరెక్టర్ గారు సరస్వతి మీద ప్రార్థన చేయండి అన్నారు. సరస్వతి ప్రార్థన నేను చేస్తాను కదా, అట్లా కాదండి. సినిమాలో మొట్టమొదటే బ్యాక్ డ్రాప్ ఏమో సరస్వతీదేవి మీద పాట, బాలుగారును ఆమెను ఇంట్రడక్షను. బాలుగారికి సంగీతం అది అదృష్టం కదండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్టిస్ట్గా చేసిన సినిమాకి ఫుల్ ప్లెజ్డ్, ఆయనే హీరో, కథ లాంటిది అనమాట. ప్రార్థనకి సార్ ఇది కష్టం సార్, సరస్వతి ప్రార్థన చేయమంటున్నారు, పక్కన బాలుగారును ఆమెనే ఉన్నారు, వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్, అది ఎట్లా లేదని మీరు చేయండి అన్నారండి. అప్పటికి రచయిత నేను కాదు, మ్యూజిక్ డైరెక్టర్మే. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగు నల్లవే, పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగు నల్లవే, మదాల సా సుధార సాంసు వల్లివే, కకరి ససని రిర్రి ససని రిప సాసని పాప గగ పాప గగరిని సా, పలుపు తెలుపు తల్లివే, పదాల జిలుగు నల్లవే. ఈ పాట నేను కంపోజ్ చేశాను కదా, నేను పాఠం బాగుండదు వచ్చిందా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంది. అయితే మీ ఈ మ్యూజిక్ డైరెక్షన్ ప్రస్థానం, మీరు ఒక రచయిత అంటున్నారు, ఒక మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఈ 72 మేళకడత రాగాల సమ్మేళనంలో ఒక ప్రపంచంలోనే తొలి ప్రయోగం చేశారు. అవునండి. అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దానికి స్ఫూర్తిదాత ఎవరు, మీ వెనక ఎవరైనా గాడ్ ఫాదర్స్ లాంటి ఎవరైనా ఉన్నారా?
నా వెనక గాడ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. ఇది దైవ ప్రేరణ. మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. నాన్నగారి వల్లనే నాకు ఇది సాధ్యమైంది. ఈ రాగాలు ఒక రాగం నుంచి ఇంకో రాగానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం మీరు గాయని మీరు నేను విన్నాను స్వాతి గారు మీకు తెలుసు. ఒక రాగం పాడుతూ మనం ఇంకో రాగంలోకి ట్రాన్స్ఫర్మ్ అవటానికి కొంత టైం పడుతుంది మనకి. ఇప్పుడు 6.5 నిమిషాలు కూడా 72 మేళకృతరాగాలు రావాలంటే ప్రపంచంలో అదొక వింత అంటున్నారు. ఏంటి ఏంటి ఇప్పుడు మీకు ఫస్ట్ రాగం ఉంటుంది మనకు అందులో కనకాంగి తొలి రాగం. కనకాంగి పాడిన తర్వాత రత్నాంగి రెండో రాగం పాడాలి. ఒక రాగం పాడిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ మారిపోతాం. ఇట్లా అట్లా కాకుండా ఒకదాని వెంట ఒకటి మొత్తం 72 రాగాలు వరుసగా వచ్చేయాలి. అది పెద్దవాళ్ళు ఐడెంటిఫై చేయాలి. రాగ లక్షణం ఉండాలి. రాగ ధర్మం ఇన్ని ఉన్నాయి అందులో. సో ఇవన్నీ నాకేమీ తెలియదు. మా నాన్నగారు సంగీతం నేర్పారు. నాకు ప్యాషన్గా ఈ 72 రాగాలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని ఒక ఇష్టం కలిగింది. మంగళంపల్లి గారు చేసింది వినలేదు, పెద్దవాళ్ళు ఎవరు చేసినా కూడా నేనేమి వాటి గురించి నేను అవగాహనలోకి రాలేదు. నా అంతటి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న సంగీతాన్ని పురస్కరించుకొని ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది దీని మీద సుశ్రుతి చేయటం మొదలుపెట్టి చేసి ఆ 72 మేళకృతరాగాన్ని బాగా ఇష్టంగా నేను ప్రేమించాను. బాగా ఇష్టంగా ప్రేమించి బాగా డైజెస్ట్ చేసుకోవడం ట్రై చేసిన తర్వాత 72 గంటలు కంపోజ్ చేశాను. ఒక్కొక్క రాగాన్ని 1 గంట ప్లే చేస్తానండి. ఆ 72 రాగాలు 72 గంటలు చేసిన తర్వాత ఎవరికైనా వినిపిస్తే బాగుండు అమ్మాయి బాగా కంపోజ్ చేశాను అనుకున్నా, కానీ ఎవరు వింటారు? ఎవరు వినలేరు. దే కుడ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ కంటిన్యూస్లీ 72 అవర్స్ టు లిజన్ దిస్ వర్క్. అక్కడ ప్రశ్న ఎదురైంది, ఇంత చేశాను వృధా, ఎవరు వినరు దీన్ని? అందరికీ 72 రాగాలు ఎలా వినిపించాలి? ఒక రాగం వినిపించాలి కదా కోరిక నాకు. ఆ 72 పేరెంట్ రాగాస్ అంటారు, జనక రాగాలు. ఇందులో నుంచే డెరైవ్డ్ రాగాస్ లక్షల కొద్దీ పుట్టినాయి. కానీ అసలు మాతృకి ఇది. అంటే ఇప్పుడు అంటే ఈ సంగీతంలో ఇతర రూపాలన్నీ కూడా వీటిలోనే ఏదో ఒక రాగం నుండి దాగి ఉన్నది. అంటే ఇవన్నిటికీ కూడా ఒక తండ్రి లాంటిది అని బాలమూల కృష్ణ గారు అన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇది మాతృక, అంటే తల్లి తండ్రి పేరెంట్ రాగాస్ అంటారు, జనక రాగం అంటారు. మీరు అన్నది కరెక్ట్. తండ్రి జనకుడు అంటే తండ్రి, జనక రాగం అంటారు. ఈ జనక రాగం నుంచి పిల్లలు ఎట్లయితే మనకి వస్తారో ఈ రాగాన్ని బేస్ చేసుకొని ఒక స్వరం తీసేసి ఇంకో సగరు ఆరోహణలో ఒకటని అవరోహణలో ఒకటని ఇట్లా ఒక్కొక్క రాగానికి సంబంధించి 100 రాగాలు మన వాళ్ళు పుట్టించారు. కానీ మాతృక మటుకు ఇదే ఒకటే ఉంటుంది. వీటి మీద జ్ఞానం నాకు అంత పెద్దగా లేకుండా 72 రాగాల్ని బాగా ప్రేమించి ఇష్టంగా ఇష్టపడి ఇన్నేళ్ళు శ్రమ చేసి 72 గంటలు చేసి ఉపయోగం లేదు ఎవరికి వినిపించలేను అని నాకు నేనే నిర్ణయించుకొని ఒక ఆలోచన వచ్చింది, దీన్ని నిడివి తగ్గిస్తే వినిపించగలను కదా. అది నాకు నా కలిగిన ఆలోచన. దానిని 72 రాగాలను నిడివి తగ్గించగలను అంటే ఎంతవరకు తగ్గించగలరు అనే ప్రశ్న మళ్ళీ మీలో ఉంటుంది. అవునండి. అంటే అదొక కష్టంగా అనిపించలేదా మీకు ఆలోచన? ఏమనిపించింది అంటేనండి, 72 గంటలు చేసిన తర్వాత ఒక్కొక్క రాగం గంటసేపు ఓన్ చేసుకున్న తర్వాత అసలు ఇంత తగ్గించగలను నాకు తెలియదు. అది హ్యాపెనింగ్ అంటారు దాన్ని లైఫ్లో. నా అంతటి నేనే సాహిత్యం తయారు చేయటం, సంగీతం చేయటం, సాహిత్యం సంగీతం, సాహిత్యం సంగీతం అంతా పెంతరా చూసుకుంటే 6.5 నిమిషాలు వచ్చేసింది. ఎంత టైం పట్టింది మీకు ఇవన్నీ చేయడానికి? సంవత్సరాలు పట్టింది. ఇదేంటంటే ఇంకొక ఆలోచన ఏంటంటే, వింత అని చెప్పేటప్పుడు మాటలో చెప్పడం కన్నా మనం చేసి చూపించాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సింగ్, పాసిబుల్ టు ప్లే, పాసిబుల్ టు అట్లీస్ట్ థింక్ అనే మూడింటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రపంచం ఇది నమ్మాలి అంటే నేను ప్లే చేసి చూపించడంతో నాకు గత్యంతరం లేదు. ఈ ఇలా చివరికి అప్పుడు ఆనందం కలిగింది. అరే అరే తర్వాత టైం చూసుకుంటే 6.5 నిమిషాల్లో సుస్పష్టంగా నాకు తెలిసిన నాలెడ్జ్లో 72 రాగాలు ఉన్నాయి అందులో. విత్ సాహిత్యం కూడా అమ్మవారు నాకు అనుగ్రహించిన సాహిత్యం. సరే ఇప్పుడు ఏం చేయాలి వెంటనే నెక్స్ట్? ఓకే ఇదేదో బాగుంది, ఇప్పుడు వినిపించచ్చుగా. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి స్వాతి గారు వినండి అంటే 6.5 నిమిషాలు వింటారు. ఇప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ టు. సో ముందుగా మీ 6.5 నిమిషాల ఇది చేశారు, మొదటగా విన్నది ఎవరిది? ఫస్ట్ నాకు మొట్టమొదట మన మోహన కృష్ణ గారిని మంగళంపల్లి గారికి శిష్యులండి హైదరాబాద్లో, వారికి వినిపించాను 72 అంటే ఆయన సంగీతంలో బాగా స్రష్ట, బాగా తెలిసిన ఆయన. ఈ సత్యంలో ఇది నిజం ఎంతవరకు, రాగాలన్నీ కవర్ అయినాయా లేవా, రాగాలు ఎక్కడ తప్పులు ఉన్నాయా లేవా అని మనం విద్యార్థులుగా తెలుసుకోవాలి. అందుకని ఫస్ట్ వారు విని బాగుందని ఆయన ఎప్రిషియేట్ చేసి ఇందులో 72 సుస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత వారే మంగళంపల్లి గారికి చెప్పడం. నెక్స్ట్ వెంటనే ఆయన చెప్పిన పేల్చిన బాంబు ఏంటంటే 72 మేళకృతరాగాలు ఆల్రెడీ మంగళంపల్లి గారు చేసేశారు అని చెప్పారు. ఇంకేముంది, ఇంకా మంగళంపల్లి గారు చేశారు, ఇంకా మాట్లాడటానికి ఏం లేదు నాకు. ఇంకా ఎంత వ్యవధిలో చేశారు? ఆయన చేసింది చాలా గంటలండి. అంటే ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క కీర్తన చేశారు. 10 గంటలు 13 గంటలు 14 గంటలు ఉంటుంది అది మొత్తం. ఒక్కొక్క కనకాంగి ఒక కీర్తన, త్యాగరాయ కీర్తన లాగా మంగళంపల్లి గారి కీర్తనలు 72 రాగాలకి ఆయన 15 సంవత్సరంలోనే చేసేసారు ఆయన.
అసలు ఎవరికి ఏం మిగిల్చలేదు ఆయన, మొత్తం ప్రపంచ సంగీత చరిత్రకి స్మాష్ అవుట్ ఆయన చేసేసారు. నాకు అది తెలిస్తే కదా, నాకు తెలియకుండా నేను ఏదో పిచ్చివాళ్ళకి ఇది మొత్తం చేసుకెళ్ళా. ఇంకప్పుడు నిర్ణయించుకున్నానండి, మనం చేసామని మనం అనుకోవటం కాదు, మంగళంపల్లి గారి దగ్గరికే వెళదాం, వారికే వినిపిద్దాం, బాగుందని అనుకుని వెళ్ళొద్దు, బాగలేదు పోరా నా సీడి విను అంటారు. అలా వెళ్ళి కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు చేసైనా ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడైనా మనం ఆయన చేత సభాష్ బాగుంది అనిపించుకుంటేనే మనం ప్రపంచంలోకి రావాలి. మీరు ఇందాక అన్నారు మనం ఏ పని చేసినా నిష్ణాతులు ఆ సైంటిఫిక్ రీజన్తో స్కాలర్స్ బాగుందని చెప్పాలి, కానీ నా మిత్రులు తనికెళ్ళ భరణి గారు జనార్దన మహర్షి గారు తెలిసిన వాళ్ళందరూ బాగుందంటే జ్ఞానం, సంగీతంలో పూర్తి జ్ఞానం ఉండాలి. అందుకని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, వారి దగ్గరికి వెళ్ళటం. వారు విని వింటున్నప్పుడు వారికి నోట్సు నేను రాసుకున్న కాగితం వారికి ఇచ్చేసి 6.5 నిమిషాల్లో వారు ఎదురుగానే మొట్టమొదట మద్రాసులో ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళి వినిపించేశాను. వాయించి వినిపించేది నాకు రివర్సులో రిజల్ట్ వచ్చింది. నేను ఏదో అంటారనుకుని వెళ్ళాను కదా, నాయన అద్భుతం ఇది, ఇది అత్యద్భుతం, ఇంత కొద్ది సమయంలో ఎలా కంపోజ్ చేసావు, ఇది ప్రపంచానికి పనికొస్తుంది, ఇది టెక్స్ట్ బుక్ ప్రపంచానికి, ఇది ఒక ఎకాల పుస్తకం, సంగీతం నేర్చుకునే ప్రతివాళ్ళు ఇది మొట్టమొదటి ప్రార్థన గీతంగా పాడాలని ఇచ్చేసారని స్టేట్మెంట్. ఇప్పుడున్న జనరేషన్కి భావి తరాలకి ఉపయోగపడే విధంగా తొందరగా క్యాచ్ చేసి క్యాచ్ చేయడానికి 72 రకాలంటే అంతుపట్టం అన్నారు, కష్టం అవి ఆ సౌండ్స్ని కనుక్కోవడం కష్టం, అంతుపడేట్టుగా ఉంది ఇది, కాబట్టి ఇది నేను కూడా పాడతాను అన్నారు. ఆయన కూడా పాడతాను, అది ఎట్లా అంటే మొత్తం ఇంకా తయారవటానికి లేదని తయారైతే ఇంకా వేరుగా ఉంటుంది. నేను ఊరికి క్రీమ్ మీకు అసలు డిఫరెన్స్ ఏమిటి, మనం చేసింది ఎలా ఉంటుంది ఊరికి మీకు నేను ట్రై చేస్తాను. మీకు ఇప్పుడు మీకు ఒక రాగం అంటే ఏమిటి, ఆ రాగం జనరల్గా ఆరోహణ అవరోహణ మనం ఎలా చూపిస్తాము, మనం చేసింది ఏమిటి, ఎట్లా దాన్ని కవరేజ్ అని ఊరికి మీకు ట్రై చేస్తానండి. కనకాంగి మొదటి రాగం అండి. 72 మేళకృత రాగాల్లో 12 చక్రాలుగా మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం అండి. 12 చక్రాలుగా దీన్ని విడదీశారు. 72 మేళకృత రాగాల్ని ఒక్కొక్క 6 రాగాలు కలిపి ఒక చక్రం, అలా 12 6లు 72. మళ్ళీ స్వరాలు కూడా మీరు మొత్తం లెక్కేస్తే 12 ఉంటాయి, చక్రాలు 12 ఉంటాయి, ఒక్కోదానికి 6 రాగాలు సృష్టించి 72 అన్నారు. ఈ 72 అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే స్వరాలు మనం వచ్చేద్దాం. మనకి 12 స్వరాలు, కానీ 72 మేళకృత రాగాలు ఎందుకు కష్టం అవుతాయంటే 12ను 16 చేశారు. మొత్తం స్వరాలు 12. దీనికి ఒక సూత్రం ఉందండి, ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ 12 సెమిటోన్స్, నథింగ్ బట్ 72 మేళకృత రాగాస్, దిస్ ఈస్ ది ఫండమెంటల్ ఆఫ్, అంటే ఈ మొత్తం కలిపి 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 12 ఎన్ని కీబోర్డ్లో ఎన్నున్నా కూడా ఇవి పెరుగుతూ పోతాయి, కానీ కొత్తవేం పుట్టవు. అంటే ఏం చేశారు, ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతంలో మనకు వినిపించే సౌండ్స్ మొత్తం ఐడెంటిఫైడ్ సౌండ్స్ ఇంకా ఉన్నాయి, స్వరాలు ఇంకా మనం వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఏమన్నా 24 అన్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎంత అది ఇప్పుడు మీరు ఇది ఆక్టో అంటారండి, ఈ ఆక్టో 2 3 4 5 ఇక ఎంత కీబోర్డ్ పెట్టుకున్నా టోన్ షార్ప్ అవుతుంటుంది, బేస్ అవుతుంటుంది, అక్షరం మారదు. అంటే ప్రపంచంలో ఉన్న మనం డీటెయిల్గా అర్థమేంటి మాట్లాడుకోవాలంటే 72 అనేది మర్చిపోండి, ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ వినపడే శబ్దాలన్నిటినీ శాస్త్రజ్ఞులందరూ కలిపి 12 భాగాలు చేశారు. మీరు మాట్లాడినా, తను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా కూడా ఆ శబ్దంలో ఉండాలి, అంటే ఈ అక్షరాలు శబ్దం వినపడే శబ్దాన్ని 12 అక్షరాలుగా బంధించారు, ఐడెంటిఫైడ్ సౌండ్స్. ఇంకా చాలామంది ఇంకా అది జరుగుతూనే ఉంటుంది ప్రక్రియ, ఇది ప్రపంచం మొత్తం ఒకటే నిర్ణయించింది. ఇది యూనివర్సల్ ట్రూత్ ఎట్లా అవుతుందంటే 72 మేళకృత రాగాలు ప్రపంచంలో ఉన్నటువంటి సంగీత శాస్త్రవేత్త ఎవడు పాడినా, భారతదేశంలో ఎవరు పాడినా ఈ 12 శబ్దాలను మించిపోవటానికి లేవు ఇంకా. కాబట్టి మంగళపల్లి గారు గొప్ప స్టేట్మెంట్ అంటారు, ప్రపంచంలో నేను అందరు పాడినవి పాడేశాను ఏదైనా పడతా, కానీ పాపం నేను పాడింది వాళ్ళు పాడలేరు, ఎందుకంటే వాళ్ళకి 72 రాగాలు తెలియమంటారు. అది ఎవరు అది కాదు కారణం, 72 రాగాలు తెలిస్తే ఏంటంటే ఆయన ఎన్నో పాడారండి, ఎదుటి వాళ్ళు ఏది పాడితే
ఎందుకంటే సౌండ్స్ అని నీకు తెలుసు తెలుసు ఎందుకు తెలుసు బికాస్ ఆఫ్ 72 రాగాల మాస్టర్ ఆయన కాబట్టి ఏ శబ్దం ఉన్నా ఆయన దాన్ని డెవలప్ చేసుకుంటే అంటే నాది ఒక క్వశ్చన్ అంటే ఈ 72 రాగాలు అంటే ఒక వేళ్ళలో లెక్క పెట్టుకునే మంది నేర్చుకోగలరా ఎవరు అంటే సాధ్యపడదంటారా ఇప్పటి వరకు మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న అండి అసలు కరెక్ట్ గా విషయంలోకి వచ్చేసారు మీరు ఇప్పటి వరకు ఇది కష్టం అని ఎందుకు అంటారంటే కనకాంగి రాగం ఉందండి మీకేం చెప్పాను సా రీలు 2 12 అన్నాను కానీ ఇక్కడ రీలు 3 దాలు 3 ఉంటాయి నీలు 3 ఉంటాయి గాలు 3 ఉంటాయి ఇక్కడ మనకు అసలు సమస్య వచ్చింది ఇప్పుడు అంటాం కదా కానీ ఇక్కడ గా ఉంది కదా మూడో దా వచ్చేసింది అంటే దాలు 3 అయినాయి నీలు 3 అయినాయి గాలు 3 అయినాయి రీలు 3 అయినాయి అప్పుడు మొత్తం కొత్తగా ఎన్ని వచ్చినాయి 4 12 + 4 16 ఇది సీక్రెట్ 72 మేళకర్తలు ఎందుకు ఇట్లా చేశారు సంపూర్ణ రాగం అవ్వాలి అని చేశారు అసంపూర్ణంగా ఉండకూడదు అంటే 72 మేళకర్తల లక్షణం ఏంటంటే ఆరోహణ అవరోహణ సరిగమ పదనిస సనిదప మగరిస ఉంటాయి ఈ రీలు 2 3 గాలు 3 పెట్టకపోతే అసంపూర్ణ రాగం అవుతుంది అంటే అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మన సంగీత మేధావులు రామామాత్య తర్వాత వెంకటమఖి గోవిందాచార్య వీళ్ళ ముగ్గురి యొక్క కృషి ఫలితమే నాదత్రయంలాగా సంగీతత్రయం ఈ 72 మేళకర్తలాగా ఉద్భవించినాయి కష్టం అనుకుంటాం ఎందుకంటే ఒక రాగాన్ని మనం పాడేటప్పుడు అనం మనం జనరల్గా అనాల్సింది మా అనాలి అట్లా అనకుండా అనాలి కానీ అలా అనకుండా అంటే ఏంటి ఒకే అక్షరాన్ని రెండుగా పలుకుతున్నాం దాదా అనాల్సింది దా అని అంటున్నాం కానీ అక్షరం మారలా సౌండ్ మారలా మనం అంటంలో రక్షణ కొత్త పేరు పెడుతున్నాం అందుకని వీటిని వివాది రాగాలు అన్నారు ఏదైతే 2 దాలు దాని అన్నాము 2 రీల్ని రీగా అన్నాము 2 గాల్ని రీగాని గా అన్నాము అమ్మ నాయన ఇది కొంచెం స్పెల్ అవటం కొంచెం కష్టం వెంట వెంటనే ఆనుకొని ఉంటాయి ఇప్పుడు మనకు మాయమాడగోళ్ళ రాగం మీకు తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తా అనేసారు కదా ఇది మనకు మాయామాళగోళ రాగం ఫండమెంటల్ మొట్టమొదటి పెట్టారు ఇప్పుడు ఇది పాడాలంటే రెండు రీలు 2 రీని గాగా పలుకుతాం 2 దాలు 2 దాని నీగా పలుకుతాం అందుకని ఇక్కడ 2 చోట్ల 2 అక్షరాలు 4గా పలకబడుతున్నాయి అందుకని కష్టం కొంచెం అంటే ప్రాక్టికల్గా మొట్టమొదట మాయామాళ గౌళవ రాగం పెట్టబట్టి ఇది కష్టం ఇప్పుడు మేధావులందరూ ఏం చెప్తున్నారంటే ఈ వీణాపాణి చేసిన కంపోజిషన్ని టెక్స్ట్ బుక్గా పెట్టాలి సిలబస్గా పెట్టాలి ఇప్పుడు మద్రాసు యూనివర్సిటీ వాళ్ళు దీన్ని సిలబస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫంటాస్టిక్ అసలు బ్యూటిఫుల్ అంటే ఏంటి మంగళంపల్లి గారు ఏమన్నారంటే ఈ 72 రాగాలు మర్చిపోయి మీరు చేసిన 72 రాగాలు ఈ మేళకర్తలు ఒక పాఠ్యాంశంగా పెట్టేసేయాలి ఇప్పుడు పెట్టొచ్చుట ఎందుకంటే ఇప్పుడు సిలబస్ దొరికింది 6.5 నిమిషాల్లో అయిపోతుంది మొత్తం 72 రాగాలు దానివల్ల అంటే ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక స్టూడెంటే అనుకోండి ప్రాక్టీస్ చేయడానికి దాని మీద శోధించడం ఎంత టైం పడుతుంది మంగళంపల్లి గారు చెప్పిందే చెప్తా నాకేం తెలియదు వాళ్ళు చెప్పిందే చెప్తా కొబ్బరికాయ కొట్టి సరస్వతి ప్రార్థనగా కనుక 6 నెలలు కనుక ఇది పాడేస్తే 72 రాగాలు వచ్చినది మీరు మర్చిపోండి మీకు రాకర్లా మాయమాళగోళ రాగం వేసినప్పుడు మీకేం జ్ఞానం ఉంటుంది కొబ్బరికాయ కొట్టడం రూగారు చెప్పింది అన్న సరే ఇప్పుడు అనేసారా 6 నెలలు కనుక ఇది మీరు పాడేశారంటే ప్రార్థన గీతంగా మీ మైండ్కి 72 మేళకర్త రాగాలు వచ్చేస్తాయి ఇది ఇందులో ఉన్నటువంటి సక్సెస్ సీక్రెట్ అది అంత సులువుగా సులభంగా అన్నీ అందులో ఇంకోటి ఉంది ప్రమాదం ఒక అక్షరాన్ని వదిలేస్తే జన్యరాగం అంటారు పుట్టిన రాగం దీంట్లో నుంచి ఇందాక జనకరాగం నుంచి ఇంకొక అక్షరం పాడితే ఇంకో రాగం ఇందులో ఎంత ప్రమాదమైన కత్తి మీద సామంటే కనకాంగి అంటే కనకాంగే పాడాలి కనకాంగిలో ఒక అక్షరం పొరపాటు అన్నామంటే అంటే వ్యవధి తక్కువ సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా అందులోనే ఉండాలి
ఇంత ప్రమాదమైన కరమైన విషయం ఉంది, కానీ మనకు తెలియకుండా నేను కంపోజ్ చేసిన దాంట్లో మేధావులందరూ చెప్పేశారు. మరి ఒక్కసారి అది వినిపించగలరా మాకు? వినిపిస్తానండి, ఒక టూ లైన్స్ వినిపిస్తాను మీకు. అంటే ఎంత ఈజీగా మీరు మీరు నేను అన్నట్టుగానే ఓంకారా నాద రూపిణి శ్రీంకారా చిద్విలాసిని అనగలరు, అయిపోయింది మీకు రాగాలు. అంటే ఇప్పుడు పాడటానికి సులు మీరు అనగలరు, రెండు సార్లు వింటే మీరు అనగలరు. దీన్ని పాఠ్యాంశంగా పెట్టామనుకోండి పిల్లలు 72 రాగాల సంగతి మర్చిపోయి, ఇది ఊరికి ప్రార్థన గీతంగా ముందు రాగానే పాట మొదలు పెట్టారనుకోండి 6 నెలలు అయ్యేసరికల్లా వాళ్ళ నోటితోటి మొత్తం అనేస్తారు. అంటే వాళ్ళకి తెలియ ఆటోమేటిక్గా వచ్చే తెలియకుండా వాళ్ళకు వచ్చి, ఇది ఇప్పుడు చాలా మందికి కావాల్సిన అవగాహన ఏంటంటే ఇది కనకాంగిని మీరు మర్చిపోండి, మీ చెవులు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చి రిజిస్టర్ చేసేస్తాయి. ఆ తర్వాత కనకాంగి వచ్చేస్తుంది మీకు. మీరు కనకాంగి పాడుతున్నారని మీరు అనుకోవద్దు, మీరు కనకాంగి పాడుతున్నారో ఏం పాడుతున్నారో మీకు అనవసరం. గురువుగారు చెప్పినప్పుడు మీకు ఆయన చెప్పింది కానీ మీకు ఏ రాగం ఏం తెలుస్తుంది? అలా దీన్ని ఒక ప్రార్థనా గీతంగా కనుక మనం పాడుకొని ప్రాక్టీస్ చేస్తే 5-6 నెలలు అయ్యేసరికల్లా పిల్లలు మొత్తం 72 రాగాలు పాడేస్తారండి. కాబట్టి వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదైతే కష్టం దూరంగా ఉన్నదో అది సులువు అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు పాడినవన్నీ కూడా ఒక క్లాసికల్ ఇదిలో ఉన్న ఇది వినిపించారు. అంటే మనం ఒక జాజ్ పాప్ రాక్ అలా తీసుకున్నాం అనుకోండి, ఎస్ అక్కడికి వచ్చేస్తాను. ఎస్ అప్పుడు ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తం ఎలా అవుతున్నది అంటే, కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు. దీన్ని మన భారతీయ సంగీత సంస్కృతి సంప్రదాయము ట్రెడిషనల్ వే ఉంది, ఇదే ట్రెడిషనల్ వేలో ఇంకో కంపోజిషన్ చేశాను, అందులో 72 రాగాలు ఉంటాయి. అది కూడా మీరు వెంటనే ఆ రాగ ధర్మం అన్నీ ఉంటాయి దాంట్లో, దానికి ఒక వినిపిస్తాను కొద్దిగా. పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి గురి తీరు తెలుపక పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగడి స్వర్గములేనేలేదు ఆ మట్టికి మారుగా మనసుతో చెడి యంత్రము సృష్టి అందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు. ఇది జిన్ చిన్ చా చి మీకు ఒక 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 పాప్ లాగా మీరు బ్యాక్గ్రౌండ్ అలా పెట్టుకున్నా మన సహజ ధర్మం ఎక్కడ చెడిపోకుండా ఇది ఒక యూనివర్సల్ ట్రూత్గా అందరూ పాడుకోవటానికి మోడర్న్గా ఉంటుంది. సంగీతం రిజిస్టర్ స్వరాలు రిజిస్టర్ అవుతాయి. సరిగామని సుస్పష్టంగా స్వరాలు ఉన్నాయి, సుస్పష్టంగా రాగం కనపడుతుంది, నేర్చుకోవటానికి సులువుగా వచ్చేస్తుంది. దీంతో పాటుగా ఇంకోటి ఏం జరిగింది, రాగాల పేర్లు ఎలా గుర్తుంచుకుంటారు పిల్లలు అనేది అందులోనే ఒక ప్రక్రియగా చేశా. 72 రాగాల పేర్లను తీసుకుని ఒక దండలాగా గుర్చి ఒక పాటలాగా చేసేసాను. ఇప్పుడు మనకు సిలబస్ ఎలా గుర్తుండాలి, ఆ రాగాల పేర్లు మర్చిపోతున్నాం కదా, ఆ రాగాలను గుర్తుంచుకోవడానికి ఈజీగా అదొకటి చేశాను. ఇందాక మీకు 12 చక్రాలు అని చెప్పాను కదా, ఆ 12 చక్రాల పేర్లు ఉంచుకోవడం గుర్తు. నాకు ఒకటే ఆలోచన అండి, రేపటి భవిష్యత్తు జనరేషను కాగితం లేకుండా కలం లేకుండా పుస్తకం లేకుండా నోటితెట్టి 72 రాగాలు పాడాలి, 72 రాగాలు వాయించాలి, గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుంచుకోవడానికి నాకు తెలియకుండా సరస్వతి నా చేత ఒక సిలబస్ తయారు చేయించింది. ఆ రాగాల పేర్లన్నీ కలిపి ఏం చేశానంటే ఒక మగుటంలాగా పెట్టేశాను. చక్రాలు అని చెప్పాను కదా 12 చక్రాలు, ఇందు నేత్ర అగ్ని వేద పాణ ఋతు ఋషి వసు బ్రహ్మదిశి రుద్ర ఆదిత్య. ఇందులో మీకు ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మదిశి రుద్ర ఆదిత్య 12 చక్రాల పేర్లు వచ్చేసినాయి కదా, పిల్లలు కూర్చున్నప్పుడు ఇది మొదలు పెట్టంగానే వాళ్ళకి వచ్చేస్తాయి వెంటనే. కనకాంగి రత్నాంగి గాన మూర్తి వనస్పతి మానవతి తాన రూపి, ఏ రాగానికి ఆ రాగం పిల్లలు గుర్తుంచుకునే విధంగా ఆ రాగ లక్షణంలోనే ఆ రాగం పేరుని మలిచి
పిల్లలకి ఒక ఎడ్యుకేటివ్ తీరిగా ఎంటర్టైనర్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేటివ్గా దీన్ని మలుచుకోవడం జరిగిందండి. అంటే మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక మీ తండ్రి గారి కోసం చేశారు భగవద్ దయ, అలాగే మీ తండ్రి గారి ఆశీస్సుల వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇంత బృహత్ కార్యాన్ని చేపట్టారు. అంటే భావి తరాలకు, స్టూడెంట్స్కి, పిల్లలకి సంగీతం నేర్చుకునే పిల్లలకు కానీ మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఏం లేదండి. నేను ఎవరన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఏమంటానంటే స్వర వీణాపాణి నిత్య విద్యార్థి అని రాస్తాను. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా సరే నేను విద్యార్థిని అనుకుంటే వాడికి రాంది లేదు, నేను స్కాలర్ని మాస్టర్ని అనుకుంటే ఇంకా వాడికి వచ్చేది లేదు. త్వరలో మేధావులు అందరూ పాడుతున్నారు, 72 మంది మేధావులు పాడాలి, 72 మంది మేధావులు వాయించాలి ఈ ప్రయోగం. ఎందుకు అలా పాడాలంటే అప్పుడు డిసైపుల్స్ ద్వారా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. మేధావులు ఎప్పుడైతే పాడతారో వినేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఇది అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇది ఎప్పుడు జరగబోతుంది? ఇది ప్రస్తుతం పెద్ద పెద్ద వాళ్ళు మొదలు పెట్టారండి పాట, మహానుభావులు. వాళ్ళవన్నీ అయిపోయిన తర్వాత ఒక రిలీజ్ చేసేస్తాను. అప్పుడు ఇది నాకు కంపోజర్గా నాకు ఈ అదృష్టం చాలు. రైటర్గా కంపోజర్గా పెద్ద పెద్ద వాళ్ళు పాడినప్పుడు దానికి స్పాన్ ఎక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ మూమెంట్ ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. కాబట్టి టిఎన్ కృష్ణన్ గారు ఇట్ ఈజ్ అన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ టు ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ అన్నారు. ప్రపంచానికి ఇది ఒక ఎకాల పుస్తకం, ఒక డిక్షనరీ అన్నారు. మరి డిక్షనరీ అంటే అందరికీ దొరకాలిగా, నా ఇంట్లోనే దిండి కింద పెట్టుకుని నేనే పాడుకుంటే ఎట్లా? అందుకని అందరి చేత వారు వైలిన్ వాయిస్తానన్నారు టిఎన్ కృష్ణ గారు. పెద్ద పెద్ద వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళందరి చేత ప్లే చేయించామనుకోండి, అప్పుడు వాళ్ళ అనుసరణీయులు ఉంటారు కదా, శిష్య బృందం, వాళ్ళ ద్వారా ప్రపంచానికి వెళ్ళిపోతుంది. నేను అక్కర్లా, వీణాపాణి అట్లా కూర్చుంటాడు. ఇదంతా చేసినందుకు వాళ్ళందరి చేత పాడిస్తే అప్పుడు పిల్లలకు అందుబాటులో ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లోకి మీకు స్థానం దక్కబోతుంది అంటే ముందుకు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నాకేమనిపిస్తుంది అంటేనండి, ఈ గిన్నీస్ బుక్ కానీ మీతో నేను కూర్చోవటం మాట్లాడటం కానీ ఇవన్నీ ఎందుకంటే పనికొచ్చే విషయం 10 మందికి తెలియడానికి. ఇది పనికొచ్చే విషయం అయినప్పుడు 10 మందికి ఎట్లా తెలుస్తుంది? ఒకళ్ళ ద్వారా వెళితేనే కదా. గిన్నీస్ అవార్డుకి ఎక్కామనుకోండి వాడు అందులో పెట్టేస్తాడు. కొన్ని వేల మ్యాగజైన్స్ 72 మేడకర్ త్రాగాల ప్రక్రియ గిన్నీస్ బుక్లోకి ఎక్కింది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గిన్నీస్ వల్ల నాకు పెద్ద మెడల్స్ ఉన్ను, పెద్ద గొప్ప పేరు రావటం కాదు. ఇది వాళ్ళ ద్వారా ప్రపంచానికి చేరువటం కనుక నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. గిన్నీస్ బుక్ వల్ల నాకేమిటో రావటం కాదు, గిన్నీస్ బుక్ వల్ల ఇది శాస్త్రంగా గుర్తించి ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అందుకు తప్పకుండా నేను గిన్నీస్ బుక్ అది ఇంకా ఏ బుక్ ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా. దీంతో పాటుగా ఏంటంటే ఒక విషయం మీరు ఇందాక వాయించమన్నారు, 2 లైన్లు వాయించాను. ఇది మొత్తం అమ్మ పాట మీద తయారైంది, దాని పేరు మాతృగీతం. సాహిత్యం కూడా అమ్మవారి దయ వల్ల మాతృగీతంలో అయిందండి. ఆ పాట మాతృగీతంగా పాపులు అవుతున్న దేశం మొత్తం, ఇతర దేశాల్లో కూడా. మీకు అది నేను ఒకసారి నేను మీరు ఇందాక అన్నారు అది ఆ విషయం, నేను ఆ మాతృగీతం మీకు పాడి వినిపిస్తానండి. కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురు మనకు ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా నేల తల్లి, కన్న తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురు తల్లి రూపంలో నీ ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావు? నువ్వు ఏమిస్తే వాళ్ళ రుణం తీరుతుంది? 1 కిలో వడ్రాన్నం తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మ పెట్టుకోవి అన్నావు అనుకో, అవతలకి నెట్టి అరే అన్నం తింది కానీ కాళ్ళు గడుకోరా అంటుంది తల్లి. అంతే కాటా పట్టుకొని కిలో ఉందా లేదా అని ఇటుపక్క రాళ్ళేసి అరే తగ్గిందిరా అందు. తల్లి ప్రేమ ప్రపంచంలో ఎవరూ పంచలేరు. ఇది ఈ యొక్క సారాంశం. ఇది 72 మేళకర్తలాగలో నేను కంపోజ్ చేశాను. కాబట్టి మీకు ఆ సాహిత్యాన్ని చదివి వినిపిస్తానండి. అది సాహిత్యం విడిగా కూడా తెలుగు భాష పరంగా మన పిల్లలకి తెలుగు నేర్చుకోవాలనే దానికి ఒక చిన్న ఉపయోగంగా నన్ను చూసి ఏం ప్రేరణ కలగాలంటే మనం కూడా ఇది కంటత పడదాం, మనం కూడా ఇది ఎక్కడైనా పాడదాం అని అనిపించాలని మాత్రమే కానీ నేనేదో గొప్పగా ఇది చేశానని కాదు. నేనే పుస్తకం చూస్తూ చదువుతున్నాను అనుకోండి, పిల్లలు కూడా చూస్తూ చదువుతారు. నేను కంటతగా చదివి అనుకోండి, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే పొద్దున వాళ్ళు పాడతారు. అందుకని మీకు అది పాడి వినిపిస్తానండి, చదివి వినిపిస్తాను. పాడటం వేరండి, చదివి వినిపిస్తాను. పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి, ఈ ముగ్గురి తీరు తెలుపగా, పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగిడి స్వర్గము లేనేలేదు ఆ మట్టికి మారుగా, మనసు దోచడి యంత్రము సృష్టి ఎందు భూతద్దము వేసి సూచనను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుతూ చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారుపు నడకల పరుగు పరుగుతో బోసిగా నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చక్కలుగా గోడల మొత్తన దాగిదాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి కరాదిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురుటి గడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే దానిని నిగ్గు తేల్చునది నీ మదిలో మమకార బంధమే ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా పదిలపరచుటయే 10,000 కోటి నీ జన్మలు కోరిడి పుణ్యభూమిలో పుట్టిన ధన్యజీవివై మేలుకు మేలు చేసడి సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు వరణించడి ధార్మిక బుద్ధిశాలివై
ఊరిని ఊరకనే తలవక, ఉపకారం చేయు ధ్యాసలో గర్వము వద్దు. నీకు ఆ మట్టిని ముద్దిడి భాగ్యమే చాలు. జన్మలే చాలవు, తీరని రుణమల తీపి గుర్తులవు. వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో. బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే. అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే. సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారురూపు నీ తల్లికి సాటి లేరు. లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్త బిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే. కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమునిచ్చి ధన్యతను పొందిడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయి ఎల్లప్పుడు. ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే. ఓర్పు కుమారు పేరు, ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యము అసలు పేరు, మమకారమే ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు. అలుపెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చేడు దిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతముగా తిరుగుతునుండు భూమిలా. బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తరవుగా ఇచ్చితి ఇచ్చితనచు గొప్పగా చెప్పిడి బిడ్డ పిచ్చి మాటలకు అర్థములుండున ఏని ఘంటువును వెతికిన వెతికిన ఏమి ఫలితము. పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చడి ప్రేమ మాత్రమే జీవిత కాలము పుచ్చుకొనటకే. పుట్టితనన్న కన్న ఆ తీపికి రుచిని చెప్పయే. దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుండునా పుట్టుకు నుండి నోరు గల జీవివి మాత్రమే మూగి మొద్దువే. భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గు పాలలో కలిపిన భాగ్యమే. నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి కుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊగు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వపు కన్య సొగసలై పద్యపు గద్య నృత్యలైన సంగీత స్వర వీణాపాణి అయి హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటభావులై భాషకు అసలు సిసలైన యాసల ఊసుల ప్రౌఢకాంతయ్యై చక్కిలి గింతల జాన పదాలకు కిన్నెర సానుల పల్లెకాంతులై అవనిలోనే అలరారడి భాషల తెలుగు మిన్నయ్యై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకీయని దగ్గర దాచుకున్నది. తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు. నీ బ్రతుకుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్పని జన్మలు జన్మలు వేయి చాలునా. పొట్టను చేతపట్టుకుని ఆకల ముద్దల బారసాలకై రివ్వున రివ్వుమంటూ శరవేగముతో పయనించు. బాటసారెక్కడ రెక్కల మొక్కలు చేసుకొనుచు నువ్వు పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపములో చూచుచు హక్కును చేర్చుకొని ఆనందము నుండు చునుండు. గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నిటి నెమరు వేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అంతర సాధ్యమైన విజ్ఞాన పువ్వుడల మరి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. మీ ధారణ మీ జ్ఞాపక శక్తికి అద్భుతం అండి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా చెప్పారు, పాడారు అనే దానికంటే చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ 72 మేళకడత రాగాల వినిపించారు. ఒక 6.5 నిమిషాల వ్యవధిలో చేసినందుకు మీకు మా ఎన్టీవీ తరఫున కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాము. ఫైనల్గా ఒక చిన్న ఏదైనా పాట పాడగలరా? తప్పకుండా అండి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు, నాటకాలాడగలడు. తెరదించి మూట కట్టేయగలడు, తెరదించి మూట కట్టేయగలడు, తెరదించి మూట కట్టేయగలడు. అద్భుతం అండి. మిమ్మల్ని కలుసుకోవడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాము వీణాపాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకు విచ్చేసినందుకు. మరొక్కసారి మీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంకా ఇంకా అద్భుతమైన ఇలాంటి రాగాలని మీరు సృష్టించగలరని కోరుకుంటూ ఇది 72 మేళకడత రాగాల మాంత్రికుడు వీణాపాణి గారితో డిస్కషన్.